వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. తెలుగు అభిమానుల జాన్ జిగర్, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులు, తెలుగు సినిమా స్థాయి తెలిసిన క్రియేటర్ నన్ అదర్ దెన్ గుణశేఖర్ గారితో ఈరోజు మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా రోజులకి. బాగున్నాను భార్గవ్ గారు. థ్యాంక్ యూ, మళ్ళీ మిమ్మల్ని ఎలా కలుసుకునే అవకాశం కలిగింది. అయ్యో, మా అదృష్టం సార్. ఎప్పుడెప్పుడు తీస్తారా మీ సినిమా, ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మన కాళిదాస్ రచించిన అంత అద్భుతమైన రచనని తీసుకుని సినిమా చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? అసలు ఇది యాక్చువల్గా పాండమిక్లో వచ్చిన ఆలోచన అండి. అంటే నేను యాక్చువల్గా 2015 రుద్రమదేవి రిలీజ్ అయిన తర్వాత హిరణ్యకశ్యప అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలెట్టాను. దాంట్లో 5 ఇయర్స్ ఉన్నాను. యాక్చువల్గా అయితే ఆ సినిమా తీసేశాను, ఇంకా ఆడియన్స్కి చూపించడమే తరువాయి. సో 2 ఏళ్ళు స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. 3 ఇయర్స్ ప్రీ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్గా చేశానండి. సో కరెక్ట్గా అదే టైంకి ఇంకా అది సెట్స్ మీదకి వెళ్ళాలి, కాస్టింగ్ సెట్స్ మీదకి వెళ్ళాల్సిన టైంలో ఈ పాండమిక్ వచ్చింది. సో పాండమిక్ వచ్చినప్పుడు మీకు తెలియదు ఏముంది, అసలు సినిమా సర్వైవల్ ఎలా ఉంటుంది అని షేక్ అయిపోయాం. సో అలాంటి మూమెంట్లో నాకు ఓకే ఒక కాంపాక్ట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ శాకుంతలం కథని తయారు చేసుకున్నాను. అంతకుముందే నా డాక్టర్ యాక్చువల్గా నీలిమా గుణ తను వచ్చిందనమాట. తను ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ చేసింది యూకేలో మాస్టర్స్. తను ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుని నా దగ్గర కథలు విన్నది, 4 కథలు, అందులో ఇదొకటి. సో అది తను ఇది సెలెక్ట్ చేసుకుంది. సో అలాగా ఈ శాకుంతలం అనేది మొదలైంది. ఇప్పటివరకు మనకి తెలిసింది అభిజ్ఞాన శాకుంతలం, ఇక నుంచి సమంత గుణశేఖర్ సమంత శాకుంతలం అని అనుకోవచ్చా? 14వ తేదీని ప్రేక్షకులు చెప్తారు. ఖచ్చితంగా సార్. అంటే మీ విజన్కి మీరు ఏదో అంటారే, పుట్టిన పిల్లల్ని మనమే పెంచుకోవాలి అన్నట్టు థాట్ రావడం, దానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించడం, ప్రొడ్యూస్ కూడా చేయడం అన్నది ఒక సినిమా మీద ప్రేమ అంటారా లేదా ఒక డేరింగ్ స్టెప్ అంటారా? సినిమా మీద పిచ్ అంటాను. మనకి మొదటి నుంచి ఉన్న పిచ్చే అక్కడ ఊరు నుంచి చెన్నై నడిపించిన, చెన్నై నుంచి మన ప్రస్థానం ఇంతవరకు కొనసాగి మీరు అన్నట్టు దర్శకుడు తర్వాత నిర్మాత అవతారం ఎత్తిన, ఇదంతా పిచ్చే తప్ప ప్రేమలు ఇవన్నీ దానికంటే ఎక్కువ. ఆ పిచ్చే సార్ ఎంతోమందికి ఆదర్శం. మీలాగా అవ్వాలి అనుకున్న దర్శకులకి కొంత బ్రేక్ తీసుకున్నా ఏం పర్వాలేదు, లేచి మళ్ళీ పరిగెడదాం అని యు గివ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు మనం అనుష్కాని కొన్ని పాత్రల్లో చూసాం, కంగనాని చూసాం, సమంత ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదు. మీరు అనుకున్న కథకి ఈ కథానాయికి ఎంఐ బాగుంటుంది అని అనిపించడానికి కారణం? అంటే మీరు కంగన అనుష్క గారితో పోల్చలేము ఈ పాత్రని. మీరంటే ఒకటి మణికర్ణిక రుద్రమదేవితో, అవి రెండు వారియర్ క్వీన్స్. ఇది శకుంతల పాత్ర వారియర్ కాదు. సో ఇది కాళిదాస్ గారి శకుంతల. సో ఇందులో శృంగార శాకుంతల ఒక అదొక యాంగిల్, ఆత్మాభిమానం గల శాకుంతల. సో ఈ రెండు ఇలాంటి కోణంలో మీరు సమంత గారిని చూసినప్పుడు మీకు ఖచ్చితంగా సమంత గారు కనిపిస్తారు. కాకపోతే ఏంటి, ఈ మధ్య ఈవిడ సమంత గారు కూడా �ఫ్యామిలీ మ్యాన్ 2 లాట్లోనూ యాక్షన్లై చేశారు, చూసాం చూశారు. బట్ నా మన శాకుంతలంలో శకుంతల వరకు చూస్తే ఇలాంటి కోణంలో శకుంతల పాత్ర ఉంటుంది. ప్రస్తుతానికి మనం భారతీయ సినిమా కానీ తెలుగు సినిమా స్థాయి అంతా హీరో సెంట్రిక్గా నడుస్తున్న టైంలో హీరోయిన్ని పెట్టి ఇంత భారీగా ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా తీసుకోవడానికి ఒక డేరింగ్ స్టెప్ వేయడానికి మీకు వాట్ వాజ్ ద కాన్ఫిడెన్స్? కథేనండి, నాకు ఆల్వేజ్ అంటే ఫీమేల్ ఓరియంటెడా మేల్ ఓరియంటెడా అని చూసుకోలేదు నేను. ఆ రోజున నా 8th స్టాండర్డ్ నాన్ డీటెయిల్ రుద్రమదేవి. సో అది అప్పుడే బీజం పడిపోయింది నాకు, అంటే కథ మీద. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని ఎప్పుడు ఊహించలేదు, బట్ ఇది భలే ఉందే కథ అని నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. సో ఆ కథే నన్ను నిర్మాతగా మారేలాగా నన్ను డ్రైవ్ చేసింది, కథ ఇంత గొప్పగా ఉండడం. సో ఈ రోజున శాకుంతలం కూడా శకుంతల పాత్ర నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. సో అవే కారణాలు తప్పితే ఇది ఏదో నేను పనిగట్టుకుని హీరోని ఓరియంటెడ్ సినిమాలు తీద్దాం, హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ, ఆఫ్ కోర్స్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ, బట్ ఇలాంటి కథలు తీసేవాళ్ళు తక్కువ ఉన్నారు. తీసేవాళ్ళు పెరుగుతున్న కొద్దీ వీటికి ఆదరణ పొటెన్షియల్ అయితే ఉంది. దానికి ఎగ్జాంపులే మీకు మన రుద్రమదేవి తీసుకున్న,
మహానటి తీసుకున్నా, అంతకుముందు క్రాంతి కుమార్ గారు ఎన్నో తీశారు అవి తీసుకున్నా, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అలా ఆ కోవలోనే శాకుంతలం కూడా అదే కాన్ఫిడెన్స్తో మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇది మేల్ ఓరియంటెడా ఫిమేల్ ఓరియంటెడా అని ఆడియన్స్ చూడరు, ఇప్పటి ఆడియన్స్ అసలు చూడరు. సో అంత బాగా వాళ్ళు వెల్కమింగ్ ఉన్నారు. సార్, ఇప్పుడు మనం మీ రుద్రమదేవిలో గౌన గన్నారెడ్డి స్పెషల్ అప్యరెన్స్ చూసాం, అలా శాకుంతలంలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రత్యేక పాత్రలుగా ఏదో ఎవరినో ఒకరిని హైలైట్ చేయడం అని కాదు కానీ, ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి. అంటే మీకు అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ భరతుడుగా అల్లు అర్హా బన్నీ డాటర్ చేశారు. సో తనది ఒక ప్రీ క్లైమాక్స్ నుంచి వస్తుంది, అది ఒకటి ప్రత్యేకం అనుకోవచ్చు. అగైన్ కమింగ్ టు అర్హా సార్, ఆల్రెడీ తన బుజ్జి బుజ్జి వీడియోస్ తోటి ఎంత పాపులర్ అయిపోయిందో, అంటే ఈ భరతుడి చిన్నప్పుడు పాత్ర చేయించడానికి అర్హాన్ని చూస్ చేసుకోవడానికి రీజన్? స్టార్ కిడ్ కావాలనుకున్నాం, ఎందుకంటే ప్రీ క్లైమాక్స్లో వస్తుంది కదా, కొద్దిగా ఇమేజ్ ఉన్న స్టార్ కిడ్ అయితే హోల్డ్ చేస్తుంది అని కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించి. సో అప్పుడు ఆ ఏజ్ పిల్లలు ఏ హీరోలు ఉన్నారని చూస్తే బన్నీకి పాప ఉంది. సో మనకి చిన్నప్పటి నుంచి మొదటి నుంచి మనం రోజారమణి కానీ ప్రహ్లాదుడిగా చూసాం. సో అలాగా సరే ఈ పాపనే భర్తడు కింద అని అనుకుని బన్నీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బన్నీ కూడా కథ విని అది ఇది ఒక మైథాలజీ కాబట్టి, అంటే సోషల్ అయితే ఎలా రియాక్ట్ అయ్యాడు తెలియదు కానీ మైథాలజీ అనేసరికి అందులో బన్నీకి ఇలాంటి కథల మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ముందు మన సంస్కృతి అంటే చాలా రెస్పెక్ట్ తనకి. అలాగే ఆ రోజున తను రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి వచ్చిన, ఈ రోజున తన డాటర్నే భరతుడిగా పంపించిన. సో దాంతో తనని ముందు నవ్వేశాడు, మరి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, మరి భరతుడికి బోల్డ్ డైలాగులు ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఎలాగా అంటే ప్రాపర్ ట్రైనింగ్ అది ఇద్దామని చెప్పి అరుణాభిక్ష గారు అప్పట్లో నాకు రామాయణంకి ఎన్టీ రామారావుకి దానికి చెప్పిన ఆవిడే ఈ పాప కూడా. కాకపోతే పాపకి స్టార్ట్ చేయటం మేమందరం ఒక సర్ప్రైజ్ అయ్యాం. పాప చాలా మాకు చాలా ఈజీ అయిపోయింది. ఏంటంటే పాపకి తెలుగు తప్ప వేరే భాష రాదు, ఒక్క ఇంగ్లీష్ ముక్క నేర్పలేదండి బన్నీ. మనం ఆ పేరెంట్స్ని ఎంత మెచ్చుకోవాలంటే వాళ్ళకి మన మాతృభాష మీద ఉండే రెస్పెక్ట్ ఇంగ్లీష్ అది ఎలాగో వచ్చేస్తుంది, మనం వద్దనుకున్నా ఏదో రూపంలో వచ్చి తీరాల్సిందే. బట్ తెలుగుని మనం ఇది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగానే ఒక్క పదం కూడా మీకు, అంటే మనం డైలీ వాడుకలో వాడే ఇంగ్లీష్ పదాలు కూడా ఉండవు పాప దగ్గర, అంత చక్కటి తెలుగు. సో దానివల్ల మనకి ఎందులోనూ మన ఇది మైథాలజీ మన అంటే ఎక్కువ గ్రాంధికానికి పోలేదు కానీ మనకు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసాం కదా, అది మాకు ఈజీ అయిపోయింది. ఆ పాప చాలా స్పష్టంగా పెద్ద పెద్ద డైలాగులన్నీ చాలా బాగా చెప్పింది. రేపు పొద్దున్న అది ట్రీట్ టు వాచ్ అనమాట. అమేజింగ్, నిజంగా. అంటే మీకు నచ్చిన క్వాలిటీ అండి అర్హాన్ని చూడగానే, వెరీ ఐ మీన్ జీన్స్ అంటారు కదా, దాంతోపాటు ఫోటోస్ దట్ వెరీ అట్రాక్టివ్ ఇన్ దిస్. చాలా స్మార్ట్ కిడ్ అండి, చాలా వెరీ స్మార్ట్. వెంటనే ఏదైనా వెంటనే అర్థం చేసుకొని మనకి ఏం కావాలో అది ఇమీడియట్గా ఇవ్వగలగడం. నెక్స్ట్ చాలా స్ట్రెంగ్త్ కూడా ఉంది పాప దగ్గర, వండర్ కిడ్ ఒకటని కాదు వండర్ కిడ్ అనొచ్చు. కమింగ్ టు సమంత సార్, ఇంత వాల్యూమ్ ఆఫ్ ఇంత పెద్ద సినిమాని హోల్డ్ చేయడం అండ్ వాట్ ఎవర్ షీ వెంట్ త్రూ, షీ ఈజ్ అ ఫైటర్ అనిపిస్తుంటుంది. పర్సనల్గా యూ ట్రావెల్ విత్ హర్ సో మచ్, వాట్ ఈస్ దట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ హర్? అంటే మనం తనతో ట్రావెల్ అవ్వడం అన్ ద సెన్స్ ఓన్లీ షూటింగ్ టైంలోనే అవుతాం మనం. మనకి ఎవరిది నా ప్రైవేట్ లైఫ్ ఏంటో వాళ్ళది తెలియదు, వాళ్ళదేంటో మనకు తెలియదు. మనం ఎప్పుడు ప్రొఫెషనల్గా ఉంటాం, మనం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వటం అవ్వం, మనం ఆసక్తి చూపించకూడదు, చూపించం కూడా. సో అలాగా నా సెట్స్ వరకు ఆవిడ బిహైండ్ ది కర్టెన్ ఎలాంటి మూడ్స్లో ఉన్నా అది మనకు ఎప్పుడూ రిఫ్లెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే అంత ప్రొఫెషనల్గా మనకి మార్నింగ్ టైం అంటే టైము అక్కడ నుంచి వచ్చిన ఆవిడ మళ్ళీ ఈవినింగ్ వరకు అసలు ఎటువంటి వ్యాపకాలు మన పర్సనల్ టెన్షన్స్ ఏమున్నా ఆవిడ ఎప్పుడు చూపించిన ఇది లేదు. జనరల్గానే మన ఆర్టిస్టులు అందరూ అలాగే ఉంటారు. సో అలాగే తను కూడా వెరీ ప్రొఫెషనల్గా ఉంది. అందువల్ల తర్వాత మనమే అసలు ఆవిడని చాలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు అనిపించింది అది. అమేజింగ్
సార్, శృంగారం అన్నది ఒక అద్భుతమైన రసం అంటారు. దాన్ని పోర్ట్రే చేయడం, దాన్ని చెప్పే విధానానికి ఒక క్లాసీనెస్ ఉంటే కానీ జనాలు. దానికోసం ప్రత్యేకంగా సమంతకి ఏమైనా ట్రైనింగ్ కానీ హోంవర్క్ కానీ చేయాల్సిన అవసరం పడిందా మీ పాత్రకి? ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఇది మహాభారతంలోని ఆది పర్వంలో శకుంతల దుష్యంతుల కథని మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంగా ఒక 7-యాక్ట్ స్టేజ్ ప్లేగా ఆయన అడాప్ట్ చేశారు. సో ఇందులో ఒక 2 కోణాలు ఉన్నాయి. శృంగార శాకుంతల, ఒక ఆత్మాభిమానం గల శాకుంతల, శకుంతల. సో ఈ సెకండ్ శకుంతల నేను ఎక్కువ తీసుకున్నాను. ఒక ఆత్మాభిమానం అది ఎక్కువ అట్రాక్ట్ చేసింది నన్ను. అంటే కవి కాళిదాసు గారి వర్ణనలో అసలు ఆ శృంగారానికి సంబంధించి ఆ వర్ణన ఫాలో అవ్వాలంటే ముందు ఆ వర్ణనలతో ఉన్న శకుంతలు దొరకడం కష్టం. భూమి మీద అయితే లేదు నాకు తెలిసి. ఆయన వర్ణన అంత అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎక్కువ కూడా దాని మీద బ్యాంక్ అవ్వలేదండి. సో నేను సమంత గారిని చూసి కానీ లేదు ఈ కథను చదివి కానీ ఆవిడ ఆత్మాభిమానం, ఆ మోడెస్టీ కోసం ఆవిడ నిలబడిన తీరు అప్పటి కవిలోనే, అప్పటి కవులే రాసిన మనం అంటే మైథాలజీ అంటున్నాం, అది హిస్టరీగానే చాలామంది నమ్ముతున్నారు. నేను హిస్టరీగానే నమ్మి తీశాను, ఇది జరిగిన కథ అన్నట్టుగానే నమ్మి తీశాను. సో అప్పట్లోనే అంతటి ఆత్మాభిమానం గల యువతి పాత్ర నన్ను బాగా అట్రాక్ట్ చేయడంతో ఆ కోణంలోనే ఎక్కువ వెళ్ళడం జరిగింది. బట్ అలాగని ఈ శృంగార శకుంతలని మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేయలేము. సో దానికి తగ్గట్టుగా అసలు ఈ ఎలాంటి శకుంతలైనా ఎలాంటి ముందు పాత్ర పౌరాణిక చిత్రాలు అనేసరికి ఒక చిన్న క్లాసికల్ మీటర్ ఉంటుంది మనకి అభినయంలో కానీ వాళ్ళు నిలబడడంలో కానీ ఒక దీంట్లో కానీ. సో ఆ ప్రాసెస్లో ఆవిడకి బాడీ లాంగ్వేజ్ అది కొద్దిగా అలవాటు చేయడం కోసం, ఎందుకంటే చాలా అల్ట్రా మోడర్న్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆవిడ. సో దానికి మళ్ళీ ఈవిడే అరుణా భిక్షు గారి ద్వారా ఒక ట్రైనింగ్ అది కూడా ఆవిడ తీసుకున్నారు. తీసుకొని పూర్తిగా మెంటల్గా ఫిజికల్గా సిద్ధపడ్డారు ఈ పాత్ర కోసం. అమేజింగ్. అంటే యూజువల్లీ డాన్స్లో, కూచిపూడిలో శృంగార నాయికలు ఎలా ఉండాలి అని నేర్పిస్తారు క్లాసెస్లో. సో ప్రాబ్లీ ఆ కూచిపూడి టచ్ కొంచెం. సార్, మీరు అన్నారు విమ్సిల్ టేల్ ఆఫ్ లవ్ ఆఫ్ మహాభారత అన్నారు. సో మహాభారతంలోని ఒక ప్రేమ కావ్యం అని చెప్పుకోవచ్చా? అంతే అంతే కదా. అంతే కదా. ప్రధానంగా ప్రేమ ప్రేమ కథ, కావ్యమో కాదు అనేది జనం చెప్పాలి. ఇక మీ సంగీతానికి వస్తే మెలడీ బ్రహ్మగారు మీతో ఎంతో చేశారు. సో ఆయన మెలడీస్కి మీ విజువలైజేషన్కి ఒక మ్యాజిక్ జరగబోతోంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అంటే మీ ఎక్స్పెక్టేషన్కి ఎంతవరకు రీచ్ అయినది సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి. మేమైతే ఎప్పుడూ మా కాంబినేషన్లో చాలా ఛాలెంజింగ్గా వర్క్ చేస్తాం. సో అంతే ఛాలెంజింగ్గా దీనికి వర్క్ చేయడం జరిగింది. ఇప్పటికే పాటల్లో ఈ మల్లికా మల్లికా కానీ, బోట్ సాంగ్ కానీ, ఋషివరం కానీ అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో కేవలం పాటలే కాకుండా నేపథ్య సంగీతాన్ని కూడా చాలా కేర్ తీసుకున్నామండి. అంటే దీనికి ఇంత స్కేల్ ఉన్న సినిమాకి ఆ సౌండ్ కూడా ఆయన దీనికి సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటే బాగుంటుందని చెప్పి మేము బుదాపెస్ట్లో హంగేరి సింఫనీ ఆర్కెస్ట్రా వాడడం జరిగింది. సో అందుకని ఆర్ఆర్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద తెర మీద చూడడానికి ఈగర్లీ వెయిట్. మోహన్ బాబు గారు లాంటి డైలాగ్ కింగ్, ఆయన డైలాగ్లో వర్షం కురిపించే అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ లాంటి వాటి కోసం ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందండి? దుర్వాస మహాముని, నేను దాచేది ఏం లేదు కదా, యాజ్ ఇట్ ఇస్ రియల్ లైఫ్లో రియల్ లైఫ్. సో ఆయనతో వర్క్ చేయడం, ఆయనతో వర్క్ చేయడం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు అలాంటి వాళ్ళతోటి నటించి వచ్చిన వ్యక్తి అయినా, ముఖ్యంగా పురాణ పాత్రల మీద ఆయనకు ఉండే పట్టు వేరు. సో ఎప్పుడైతే ఆయన ఈ పాత్రని సిద్ధపడ్డారో చేయడానికి, గెటప్ విషయంలోనే అంటే నేనే చాలా స్కెచ్లు వేయించి నేతాలుల్లా గారితో చాలా వేసి పెట్టాం. సో అయినా గెడ్డం మీసం దగ్గర ఆయన ఎక్కడ అసలు దాదాపు 6-7 సార్లు గెటప్ టెస్ట్ చేసుకున్నారు ఆయన. సో బాంబే నుంచి విగ్ మేకర్స్ రావటం, తయారు చేయటం, మళ్ళీ ఆయనకి నచ్చలేదని మళ్ళీ వెళ్ళిపోవడం, అలా 6-7 టైమ్స్ అయిందండి. అంటే ఆయన అన్నిసార్లు కంప్లీట్ డ్రెస్ వేసుకోవటం, ఆ గమ్ము గిమ్ము రాసుకోవటం, గెడ్డాలు పెట్టుకోవటం, అంటే చూడండి ఆయన డెడికేషన్. ఆయన డెడికేషన్ చూసి మనం ఒక 2-3
సెషన్లు ఉంటాయనుకున్నాను. ఆయన ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. అంటే మేసం ఎంతవరకు తిరగాల, కూర మేసం అది మళ్ళీ ఎక్కువ తిరిగినా బాగుండదు, అలా అని ఇది అవ్వకూడదు. చాలా ప్రిసైజ్డ్గా ఆయన చాలా కేర్ తీసుకున్న తీరుకి బా అసలు, అంటే ఒక పురాణ పాత్రకి ఆయన వంతుగా ప్రేక్షకుల కోసం, ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం, అలాగే వాళ్ళ సినిమాలే కదా మనకి ఎప్పటికీ రిఫరెన్స్లు, పాత్ర ఎన్టీ రామారావు గారి సినిమాలు కానీ ఇవి కానీ ఆ పురాణ పాత్రలు అంటే ఇంతెంత వాళ్ళందరూ ఇలాంటి ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఈ రోజున మనకు వాళ్ళందరూ అవి ఆ పాత్రలకు జీవం పోసారు. ఇప్పటికే కృష్ణుడు అంటే రాముడు అన్న రామారావు గారు ఇలా కనిపించారంటే వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్నారనేది రియలైజ్ అయ్యానండి. అమేజింగ్. సో మోహన్ బాబు గారి కోసం ఈలలు పడబోతున్నాయి అని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు దిల్ రాజు గారి సినిమా జర్నీ సార్, ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన చాలా మంచి మార్కెటింగ్ లో మాస్టర్ అండి. ఆయన ఎప్పుడు కూడా ఒక సినిమాని ఆయన నమ్మాడంటే దాన్ని ఎంతలాగా మార్కెట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన వంతు ఎంతైనా పెడతాడు, ఎంతైనా ఎఫర్ట్. ఇప్పుడు మొన్నటికి మొన్న బలగం సినిమా విషయం తీసుకుంటే ఆయన ట్రాక్టర్కి విలేజ్లోనే తిరిగాడు ఆ సినిమాని ఎలాగే నిలబెట్టాలని. సో ఆ సినిమా మీద పెట్టుబడితో లెక్కేస్తే ఆయనకి పెద్ద లెక్క కాదు, కానీ అక్కడ డబ్బు కాదు. ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఆయన తాపత్రయపడ్డం. ఇప్పుడు ఆ సినిమాకైనా, ఇప్పుడు మా శాకుంతలం లాంటిదైనా, శంకర్ గారితో సినిమా అయినా, ఆయన ఒకే రకమైన డెడికేషన్ ఉంటుంది. అది చాలా మెచ్చుకోదగ్గది, మనం నేర్చుకోదగ్గది. అమేజింగ్. అంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఎవరిని కూడా దగ్గర రానివ్వకుండా మొత్తం మీరు తీసుకోవడానికి, ఇందాక అన్నారు కథ మీరు నమ్మారు, అది కాకుండా ఇంక ఏం పారామీటర్స్ సార్? వాట్ డిడ్ హౌ డిడ్ యూ టేక్ దిస్ డెసిషన్? కథ తప్పితే వేరే ఉండవండి, ఎందుకంటే మనల్ని ఖచ్చితంగా కథ అనేది ఎప్పటికైనా ఆల్వేజ్ మనకి కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటాం కదా. ఎస్, అదే కంటెంట్ని నమ్ముకుంటే కంటెంట్ని కరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసి మిమ్మల్ని వినేవాళ్ళని చూసేవాళ్ళని మెప్పించగలిగితే అదే మన నమ్మకాన్ని నిలబెడుతుంది. అద్భుతం. ఇక 3D లో తీయడం, మొత్తం ఆల్ ఓవర్ పాన్ ఇండియా ఆడియన్స్ అండ్ ఇన్ని భాషల్లో తీయడం ఈ వాల్యూమ్, సో April 14th ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాకుంతలం నుంచి మీ అభిమానులు మీ ప్రేక్షకులు? అంటే ముఖ్యంగా ఇది 3D లో తీయలేదండి, 2D లోనే తీసాం, 3D లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో అదే లైవ్లీ ఎక్స్పీరియన్స్ మనకి కన్వర్షన్ లో కూడా వస్తుంది. అంటే మనకి రషెస్ చూసిన తర్వాత రాజుగారును, రాజుగారి బ్రదర్ శిరీష్ గారు, వాళ్ళిద్దరూ ఇది 3D లో ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పిన మీదట అప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్లో అందుకనే రిలీజ్ మేము పోస్ట్పోన్ చేసింది. సో 3D కి తగ్గ టైం తీసుకొని దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే మైథాలజీని ఫస్ట్ టైం 3D లో చూడటం ఆడియన్స్, ఇప్పటికొచ్చి ఏ మైథాలజీని కూడా చూడలేదు. 3D లో రాలేదు కదా, అప్పటికి ఆ టెక్నాలజీ లేదు. ఈవెన్ అంటే చిన్నారి చేతంతో మనకు 3D వచ్చింది. సో ఆ తర్వాత మైథాలజీని ఎవరూ 3D లో తీయలేదు. ఇప్పుడంటే మనకు డిజిటలైజ్ అయిన తర్వాత కూడా అసలు ఎవరూ అటెంప్ట్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఈ శకుంతల వరల్డ్ ఇదేంటి, హిమాలయాస్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా, కాశ్మీరు, ఆ మాలిని నది తీర ప్రాంతం, అక్కడ ఉన్న అడవులు, అక్కడ పక్షులు, నెమళ్ళు, జింకలు, ఇవన్నీ శకుంతల స్నేహితులు అనమాట. ఇవన్నీ కూడా అసలు చాలా ఒక, అంటే మామూలుగా మనం కంపేర్ చేయాలంటే ఒక డిస్నీ ఫిలిం చూస్తున్న ఫీల్ ఉంటుంది. అంటే మనం డిస్నీ అని మనం ఇప్పుడు దురదృష్టవశాత్తు దాంతో కంపేర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మన కథలే అలా ఉన్నాయి, బట్ ఆ కథలను ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్స్ప్లోర్ చేయకపోవడం మూలంగా మనం అలా కంపేర్ చేయాల్సి వస్తుంది. సో అదర్వైజ్ ఈ జంతువులు ఇవన్నిటిని మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది, అది చాలా గొప్ప అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఆల్ ఏజ్ గ్రూప్ అండి, మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి మన అమ్మమ్మలు తాతయ్యల వరకు అందరూ ఇంటిళ్ళపాది వచ్చి చూడదగ్గ కంటెంట్ ఇందులో ఉంది. అలాంటి కథ ఉంది, అలాంటి నేపథ్యం ఉంది, అందరికీ అన్నీ కూడా నచ్చుతాయన్నమాట. ఎవరెవరికి ఏం కావాలో అన్నీ సమపాళలో కుదిరాయి ఈ కథలో ఉన్నాయి, దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసాం. అదే స్పెషలీ మీరు గుణశేఖర్ గారు అంటే కింగ్ ఆఫ్ సెట్స్ అంటారు, ప్రతి సినిమాకి ఒక సెట్, దీనికోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది సార్ మీ పర్టికులర్ విజన్కి తగ్గట్టు? అదే ఇది మెయిన్ అండి, ఆ గ్రాండ్యూర్ అనేది ఈ కథలో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ నేపథ్యం,
దాన్ని మేము బాగా అవుట్డోర్స్కి బాగా తీసుకురాగలిగాం. ఇప్పుడున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ తోటి సీజీలని వాటిని వాడుకుంటూ మనం కాశ్మీర్లో ప్లేట్లు అన్ని బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అవన్నీ తీసుకొని ఇక్కడ సెట్ చేసి వాటిని వీటిని మర్చేసి అంటే ఇప్పుడు కణ్వాశ్రమం ఉంటుంది, అసలు ఆశ్రమం ప్లేస్మెంట్ కానీ ఆశ్రమ ప్రాంతం కానీ ఇదే చాలా బాగుంటుంది. అంటే అప్పటి మైథలాజికల్ టైమ్స్ కదా, మీకు చాలా ఆహ్లాదంగా చాలా ఇదిగా ఉంటుంది. అలాగే దుష్యంతుడి కింగ్డమ్ ఉంటుంది, పురు డైనాసిటీ, చాలా పెద్ద పెద్ద దర్బార్లు ఇవన్నీ, ఒక దర్బార్ హ్యూజ్ దర్బార్ సెట్ లైవ్గా వేసాం. సో అది సీజీ తక్కువ, చాలా తక్కువ, లైవ్ వేసాం. ఓన్లీ ఎక్స్టెన్షన్ ఏదో చిన్న ఇది ఉంటుంది తప్పితే ఆల్మోస్ట్ 100 feet లెంగ్త్ ఉన్న దర్బార్ సెట్ నేయటం జరిగింది. సో అలాగా అంటే మీకు శకుంతల దుష్యంతుల కథ అనేసరికి చాలామంది పర్సెప్షన్ ఏముంటుందంటే ఒక ఆశ్రమం, ఒక తీర ప్రాంతం, ఒక ఇదే ఉంటుంది, పెద్ద స్కేల్ కనబడదు. ఇప్పటివరకు మన వాళ్ళు కూడా అలా లిమిటెడ్గా తీశారు. ఆ దుష్యంతుడి కింగ్డమ్ కూడా లోపల దర్బారే చూపిస్తారు తప్పితే బయట పెద్ద ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే యుద్ధాలు గిద్దాలు ఉండేంతగా మనం వెళ్ళలేదు వాళ్ళు. సో ఇందులో ఏంటంటే మనం ఆ స్కేల్ మనం ఎక్స్ప్లోర్ చేసాం. సో అది కథలోనే ఉంది, ఆ కథలో ఉన్నదాన్ని అంటే ఇదివరకు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవాసుర యుద్ధం ఉంది. చాలామంది నేను ట్రైలర్ చూసిన తర్వాత మనం ఏదో యుద్ధం ఇప్పటి కమర్షియల్ దీంట్లో మనం పెట్టామని అనుకుంటున్నారు. అది అందులో కథలో ఉంది. సో ఇదివరకు ఎవరు టచ్ చేయలేదు. ఇప్పుడు మనం దాన్ని బయట తీసాం. సో అలాగా ఆ కమర్షియల్ యాంగిల్ కూడా దీంట్లో బాగా కుదిరిందండి. సో బాగా కుదరంతో మీకు ఆ స్కేల్ కథలో ఉన్న స్కేల్ని మనం అలాగా ఇంకా అప్ స్కేల్ చేసి చూపించాం. గ్రేట్. అంటే కాళిదాసు తీసుకోవడం ఒక ఛాలెంజ్ అయితే, ఆయన మీరు ఎన్నో చదువుంటారు, మీ ఫేవరెట్ పద్యం లాంటిది ఏమైనా ఉందా కాళిదాసు గారు రచించిన? అంటే అదే అండి, ఇది మెయిన్. మేము ఈ సినిమాని ఫస్ట్ మా నీలిమ ఎప్పుడైతే తనకి ఎందుకు తనకు అసలు ఈ కథను ఎందుకు ఉందంటే ఇలాంటి కథల్ని ఇప్పటి ఆడియన్స్ బాగా చూస్తారు ఈ మధ్య పీరియడ్ ఫిల్మ్స్ ప్రూవ్ చేసాయి. సో మనం కూడా దీన్ని మిలీనియల్ ఆడియన్స్ కోసం తీస్తే బాగుంటుంది అని మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అని తనే కాయిన్ చేసింది. సో వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా తీద్దాం అన్నప్పుడు ఓవర్గా మెలో డ్రామాలు ఏది అతిగా వెళ్లకుండా ఫేక్గా వెళ్లకుండా అంత రియలిస్టిక్ అప్రోచ్ తోటి అలానే మరి మోడర్న్ అని చెప్పి మరి ఇది కాకుండా ఆ మైథలాజికల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఇలా వెళ్ళండి. ఇలా వెళ్ళే దీంట్లో ఇప్పుడు ఆయన పోయిట్రీని కూడా అలా ఇదిగా టచ్ చేసాం తప్పితే పోయిట్రీని ఎక్కువగా అంటే పద్యాలు గిద్యాలు జోలికి వెళ్ళలేదండి. రైట్. అది ఇప్పటి అదే చెప్పాం కదా, పద్యాలు బ్రహ్మాండాన్ని పెట్టచ్చు. ఆయన రాసిన ఒరిజినల్ వర్ణన పద్యాలే చాలా బ్రహ్మాండం ఉంటాయి. దాన్ని వచన రూపంలో చెప్పాం, కొన్ని వాటిని డైలాగులుగా మార్చి చెప్పడం జరిగింది తప్పితే. ఎందుకంటే ఆయన ఈ దీనికే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాళిదాసు గారి ఈ పోయమ్స్కి, ఆయన వర్ణనలకు కానీ వీటి డిస్క్రిప్షన్స్కి, ఈ పద్యాలకి రాజమండ్రి లాంటి దాంట్లో కవి సమ్మేళనాలు జరుగుతాయి. సో అందుకని మేము ఎక్కడా దాన్ని మరీ ఓవర్ డూ చేయకుండా అలాంటి పూర్తిగా వదిలేయకుండా అలా టచ్ ఇచ్చి సెటిల్గా వెళ్ళామండి. అంటే ఇలాంటి కథ మీరు అన్నట్టు మిలీనియల్స్కి చెప్పాలి అవసరం ఉంది అని అనిపించడానికి కారణం? ఇప్పుడు మీకంటే మీరు ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, జర్నలిజం నుంచి వచ్చారు కాబట్టి మీకు శకుంతల దుష్యంతులు కథ తెలుసు. ఇప్పుడు చాలామంది తెలియదు, చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు. సో అలానే తెలియని కథల్లో అంటే ఇప్పుడు ఈవెన్ ఈ శకుంతల దుష్యంతుల కథ పక్కన పెట్టండి, రామాయణ మహాభారతాలే చాలా తక్కువ మంది తెలుసు. ఎస్, టు బీ ఫ్రాంక్, నేనే ఆ రోజుల్లో ఫస్ట్ రామాయణం గురించి నాకు సినిమాల ద్వారానే తెలిసింది. అంటే చెప్పడానికి కూడా మనకు పెద్దవాళ్ళు లేకపోవడం. సో నేను అప్పుడే నేను రామాయణం 25 ఏళ్ల క్రితం తీశాను. బట్ నాకు చిన్నప్పుడు చైల్డ్హుడ్లో నాకు ఉన్న మెమరీయే మా మదర్ రామకోట రాసేవారు. ఆ రామకోట రాస్తున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ బాపు గారి సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం ఇవన్నీ సినిమాల ద్వారానే.
తర్వాత నేను రామాయణం తీద్దాం అనుకున్న తర్వాత వాల్మీకి రామాయణం చదివేనే తప్పితే మనం బేసిక్గానే రామాయణాలు చదివి పెరిగే వాతావరణం అప్పటి నుంచే పోయింది. సో అందుకని బట్ అవి గొప్ప కథలు కదా, అవి చాలా గొప్ప కథలు. ఇప్పుడు మనం ఈవెన్ మీరు అవతార్ లాంటి సినిమాల్లో తీసుకుంటున్నా సరే మన రామాయణ మహాభారతాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. మొన్న అవతార్ 2 చూస్తుంటే కూడా నాకు భారతంలో ఏదో ఎపిసోడ్ గుర్తొచ్చింది. సో అలాగా అంత గొప్ప కథలు అవి. సో టైమ్లెస్ క్లాసిక్స్ అవి. సో దాన్ని ఖచ్చితంగా ఏదైనా ఆసక్తి కలిగించేలా చెప్పడమే కదా, ఎక్కడ ఆసక్తి ఉంటే ఆ ఆసక్తి ఉన్న కథని చెప్పడం మా పని. చెప్తే ఆసక్తి మీకు ఉంటుంది కాబట్టి అది క్యాష్ చేసుకోవడం అవుతుంది. మీకు ఆసక్తి లేకపోతే బోర్ కొడతాయి కదా. అలా ఆసక్తికరమైన కథలు మన పురాణాల్లో కూడా ఉన్నాయని చెప్పడం అండి. అంతే చెప్తే మై ఇప్పుడు మనం ఏదో ప్రీచింగ్ ఇవ్వడానికి ఏదో సిద్ధపడి వీళ్ళకి ఏదో వీళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని అయితే మాత్రం కాదు, ఎంటర్టైన్ చేద్దామని. కరెక్ట్. మీరు ఒక సొగసు చూడ తరమ లాంటి మంచి హోమ్లీ కానీ ఒక్కడు లాంటి ఒక యాక్షన్ సినిమా ఇలా ఒక వర్సటైల్ తీశారు, మళ్ళీ ఫ్యూచర్లో చూడొచ్చా అలాంటివి? ఎందుకు చూడకూడదు, ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్. ఆన్ దట్ నేట్ ఒక చిన్న ఫాస్ట్ క్వశ్చన్ అండి. మీ డైరెక్షన్లో చేసిన కొంతమంది హీరోలు హీరోయిన్లు వాళ్ళ పేర్లు చెప్తాను, పురాణాల్లో వాళ్ళకి ఏ పాత్ర స్ట్రైక్ అవుతుందో మీరు చెప్పాలి, వాళ్ళ పేరు చెప్పగానే. ఇదే క్వశ్చన్ ఎవరు అడిగారు, ఇది అంత చాలా కష్టం అండి. చాలా కష్టం కాదు, ఈజీ సార్. మీరు ఆల్రెడీ లేదు లేదు మీకు అంటే మీకు అదే చెప్తున్నాను కదా, నేను ఒక అంటే నేను డెప్త్గా వెళ్ళేవాడిని కాబట్టి నేను మహాకవి కాళిదాసు వర్ణనకే నా వల్ల కాదు శకుంతలం పట్టుకోవడం అన్నాను. భూమి మీద అయితే లేదండి, మీరు చదివితే దానికి న్యాయం చేయాలంటే మీకు భూమి మీద లేదు. ఆయన ఎలా ఊహించుంటారండి మరి, ఆయన ఊహించుకోలేదు. అదే కదా వాళ్ళ క్రియేటివ్. రవి గాంచని చోటు కవి గాంచని అంటారు. సో అందుకని నేను ఒక్కొక్కళ్ళని అలాగా డెపిక్ చేయడానికి చాలా టైం తీసుకుంటాను. అందుకని ఇప్పుడు మీరు అడిగితే వెంటనే చెప్పేసేవి కాదు. వెంటనే కాదు, ఒక సెకండ్ తీసుకోండి. సెకండ్ కాదు, ఎక్కువ టైం పడుతుంది, లాగ్ అయిపోద్దని అవసరం. సరే సరే, ఓకే ట్రై చేయండి సార్, లేకపోతే మిగిలి కట్ ఇట్ ఆఫ్. సమంత శకుంతల ఇప్పుడు నో డౌట్. దిల్ రాజు గారు పురాణ పాత్ర. ఇదేంటి ఇదేం కోసం మీరు ఆర్టిస్ట్ అడిగిన పర్లేదు, పురాణాల్లో ఆయన కూడా హీరోనే కదండి. కాదు ప్రొడ్యూసర్లకి అందరికీ హీరో కాదు. దిల్ రాజు గారిని పురాణ పాత్రలో దేనికంటే సోషల్ పాత్ర ఆయన ముందు ఒకటి చేస్తే అప్పుడు మనం చెప్పొచ్చు. సరే ఆయన సోషల్ పాత్ర చేద్దాం ముందు. అల్లు అర్జున్ గారు మన్ని గోనగన్నారెడ్డి ప్రస్తుతానికి, అలాగే మహేష్ బాబు గారు. మహేష్ బాబుని కూడా చాలా జాగ్రత్తగా డిపిక్ట్ చేయాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు మహేష్ బాబుని. ఎందుకంటే ఫస్ట్ మీరు మహేష్ బాబుని తెలిసిన వ్యక్తిగా అంటే మనం మన ద్వారా అందరికి పరిచయం కదా, మామూలుగా ఒక లుంగి కట్టమంటేనే తను చాలా షై ఫీల్ అవుతాడు. లుంగి కడతాడు, ఆ లుంగితో బయటికి రావాలంటేనే. సో ప్రతిదీ అలాగా ఏది ఎక్స్ట్రాగా అనిపిస్తే తనకి రైట్ న్యాచురల్గా అనిపించు. మీకు పోలీస్ పాత్ర వేయడానికే పోకిరికి ఎప్పుడు వచ్చింది, అంతకుముందు ఎన్నో పాప ఎందరో హీరో దర్శకులు తన దగ్గరకు వచ్చి పోలీస్ స్టోరీలు చెప్పి నమ్మో పోలీస్ గెటప్ప నేనే అని చెప్పి తను రిజెక్ట్ చేసి నాకు తెలుసు. ఇంక వీళ్ళు ఒప్పించి బలవంతంగా అది కూడా లేదు బాబు లాస్ట్ అందులో గెటప్లో ఒకటే సీన్ ఉంటుంది అది ఇటకటకటకమని అలాగా ఒప్పించారు. అలా తను ఏంటంటే ఏదో మారువేషంలాగా ఫీల్ అవుతుంటాడు. సో అందువల్ల సో ఖచ్చితంగా తనకు బ్రహ్మాండమైనవి ఉన్నాయి, తనకు సూట్ అయ్యేవి మామూలుగా లేవు. సో అందుకని కరెక్ట్గా ఎందుకంటే తన ఫీచర్స్ కూడా అన్ని షార్ప్ ఫీచర్స్ బాగుంటాడు, అన్ని పురాణ పాత్రలకి బాగుంటాడు. బట్ మనం మోల్డ్ చేయాలి రైట్. అంటే మీరు మీ గుర్తు అంటే ఇమీడియట్లీ ఒకళ్ళని అనుకుంటే అరే కృష్ణుడు పాత్రలో బాగుంటాడు, రాముడు పాత్రలో బాగుంటాడు, ఒకటి అనిపిస్తుంది కదా ఒక విజన్ లాగా. రాముడుగా బ్రహ్మాండం ఉంటాడు రాముడు. ఎగ్జాక్ట్లీ. అనుష్క అనుష్క కూడా చాలా పాత్రలకు బాగుంటుందండి ఆవిడ ఆవిడ ఎందుకంటే ఆవిడ దగ్గర మంచి ఇది ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆవిడ దేనికైనా బాగుంటారు. ఆల్రెడీ వారియర్ క్వీన్ గా బోల్డ్ చేశారు, రుద్రమదేవిగా మీకు చేసిన అటు దేవయానిగా చేసిన ఆవిడ మోల్డ్ అయిపోతారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా కష్టమే, అంత ఈజీ కాదు, కొద్ది జాగ్రత్తగా స్టడీ చేసి వర్క్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన కూడా చాలా అల్ట్రా మోడర్న్గా ఉండే వ్యక్తి కదా. సో వీళ్ళని ఒక్కసారి అంటే మనం అనేసుకోవడం కాదండి, జనాలు మెచ్చుకునే విధంగా అనిపించాలి.
సో అందుకని నేను చెప్పాను నేను అంత ఈజీగా నేను ఊహించలేను. మీరు సార్? నేను ఒక పౌరాణిక పాత్ర వేస్తే మీరు ఇదేం క్వశ్చన్ అండి? మీరు ఎప్పుడైనా అనుకున్నారు తెర ముందుకి అని? అసలు ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. ఆల్రైట్, నేనైతే గీత వాల్మీకో వ్యాస మహర్షో అలాంటి అనుకుంటాం తప్పితే, బట్ వాటిని అసలు సూట్ అవ్వం. ఎగ్జాక్ట్లీ, యూఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ శాకుంతలం. నమస్కారం మన తెలుగు ఫిలిం నగర్ ప్రేక్షకులందరికీ. నా విన్నపం, ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదలవుతున్న, అందులోనూ ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు మా తెలుగు చిత్రాన్ని మీరు ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velam Guna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.